హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ వేముల జయరాములు, మాజీ చైర్మన్ చింతల రవికుమార్, అల్లాడి లక్ష్మీనారాయణ, అంతా వెంకటస్వామి పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అన్నదాత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వనితా క్లబ్, వనస్థలిపురం ప్రతినిధులు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కలశ పూజ, ఆ తర్వాత అలంకారం, తర్వాత హోమం, తర్వాత కుంకుమ పూజ, అనంతరం 1 గంటకు కార్యక్రమము, సాయంత్రం 6 గంటలకు కన్యా పూజ, 7 గంటలకు అమ్మవారి ఊరేగింపు. ఈ 3 రోజుల కార్యక్రమం కూడా ఈ రోజుతోటి ముగుస్తాయి. ఈ ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తున్నారు. వాస క్లబ్ మరియు వనిత క్లబ్ వాళ్ళు దాన్ని టేకప్ చేస్తున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు అయినటువంటి జయరాములు గారు, అల్లాడి లక్ష్మీనారాయణ గారు సెక్రటరీ, కోశాధికారి వెంకటయ్య గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరియు కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి, 18 మంది కమిటీ సభ్యులు ఉన్నారు, మరియు సేవాదళ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. టీవీ 4 వారికి మరియు స్టార్ 9 వారికి ధన్యవాదాలు.